మధుమేహం ఇవాళ మనకు ఒక పెద్ద సామాజిక సమస్యగా పరిణమించింది. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే ఈ తీపి జబ్బును అదుపులో ఉంచుకోవడమే కానీ ఇప్పటిదాకా శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే ఒకప్పుడుతో పోలిస్తే షుగర్ జబ్బును గుర్తించడం, చికిత్సల విషయంలో ఇటీవల కాలంలో అనేక మార్పులు వచ్చాయి. గుప్పెళ్ళు కొద్దీ మందులు మింగాల్సిన అగత్యం తప్పింది. ఇన్సులిన్ పంపులు, నిరంతరాయంగా గ్లూకోజ్ను పర్యవేక్షించడం, లో బ్లడ్ గ్లూకోజ్ తదితర విషయాల్లో మార్పులెన్నో వచ్చాయి. ఈ నేపథ్యంలో మధుమేహం విషయంలో అందుబాటులోకి వచ్చిన సరికొత్త చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం నిర్ధారణలో ఎలాంటి మార్పులు వచ్చాయి? డయాబెటీస్ డయాగ్నోస్ చేయడంలో టెస్ట్ సంబంధించి పెద్దగా మార్పులు ఏమి రాలేదండి. ఎవరెవరికి ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ 126 అయినా దానికన్నా ఎక్కువ ఉంటే, HbA1c వాల్యూ 6.5 కన్నా ఎక్కువ ఉంటే, లేదా 75 గ్రామ్ ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అంటే 75 గ్రాములు గ్లూకోజ్ తీసుకుని 2 గంటల తర్వాత షుగర్ పరీక్షించి అది 200 కన్నా ఎక్కువ ఉంటే మనం డయాబెటీస్ ఉందని నిర్ధారించవచ్చు. వీటితో పాటు ఎవరెవరికి బరువు అత్యధికంగా బరువు తగ్గుతున్నారో, యూరిన్ ఎక్కువసారి వెళుతున్నారో, ఎక్కువ దాహం లాంటి ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళకి ర్యాండమ్గా షుగర్ టెస్ట్ చేసి 200 కన్నా ఎక్కువ ఉందని మనం తెలుసుకోగలిగితే డయాబెటీస్ డయాగ్నోస్ చేయవచ్చు. కాకపోతే ఈ రోజులు చాలామందికి యంగ్ ఆన్సెట్ డయాబెటీస్ వస్తుందండి, అంటే చాలా యువతలో కూడా డయాబెటీస్ వస్తుంది. సో వీళ్ళలో టైప్2 డయాబెటీసా టైప్1 డయాబెటీస్ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన కొన్ని స్పెషల్ టెస్టులు వచ్చినాయి. ముఖ్యంగా చెప్పాలనుకుంటే సి పెప్టైడ్ లెవెల్స్, GAT-65 ఆటో యాంటీబాడీస్ లెవెల్స్ అనే ప్రత్యేకమైన పరీక్షలు వచ్చినాయి. ఎవరెవరికి ఈ యంగ్ ఆన్సెట్ డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళకి సి పెప్టైడ్ లెవెల్స్ తక్కువగా ఉన్న ఈ GAT-65 యాంటీబాడీస్ లాంటి టెస్టులు పాజిటివ్గా ఉంటే మనం టైప్1గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మధుమేహానికి కొత్త మందులు ఏమైనా వచ్చాయా? కాంబినేషన్ థెరపీకి ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల మనకి పేషెంట్ యొక్క షుగర్ లెవెల్స్తో పాటు పేషెంట్ యొక్క బరువు తగ్గుదల, పేషెంట్ హార్ట్ ప్రొటెక్షన్, కిడ్నీ ప్రొటెక్షన్, అంటే డయాబెటీస్తో బాధపడుతున్నారు ఎవరెవరికి యూరిన్లో ప్రోటీన్ పోతుందో, లేదా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో, లేదా ఎవరెవరు గుండె జబ్బులతో బాధపడుతున్నారు అంటే హార్ట్ ఫెయిలియర్ కానీ, హార్ట్కి సంబంధించి అటాక్ లాంటి మరియు అలాంటి హై రిస్క్ డయాబెటీస్ పేషెంట్స్కి ఈ GLP-1 అగోనిస్ట్ కానీ SGLT2 ఇన్హిబిటర్స్ ఇవ్వటం వల్ల వాటి యొక్క హార్ట్ మరియు కిడ్నీ యొక్క సమస్యల యొక్క తీవ్రత తగ్గించి వీటితో పాటు డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంచి వాళ్ళ యొక్క లాంగివిటీ పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్సులిన్ పంపు ఎలా పనిచేస్తుంది? పంప్ అంటే ఏంటంటే దీనికి బేసిక్గా ఒక రిజర్వాయర్ ఉంటుంది. ఈ రిజర్వాయర్లో ఇన్సులిన్ ఉంటుంది, దానికి ఒక బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీలో మనం సెట్టింగ్స్ చేసి ఎంత ఇన్సులిన్ ఒక డయాబెటిక్ పేషెంట్కి మనకి ఇవ్వాలో మనం ముందే ప్రోగ్రామ్ చేసి పెడితే ఒక ట్యూబింగ్ ద్వారా స్లోగా ఆ ఇన్సులిన్ మన బాడీలో ఉన్న వెయిన్కి ఇవ్వటం వల్ల బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్లో ఉంచే అవకాశం ఉంది. సో దీని ద్వారా పేషెంట్ తరచూ తన సొంతంగా ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్లో చాలా ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. నిరంతరాయంగా గ్లూకోజ్ను పర్యవేక్షించటం అంటే ఏంటి? ఈ CGMS-లో ఒక సెన్సర్ మన బాడీకి పెట్టి కంటిన్యూస్గా 14 రోజులు ఈ సెన్సర్ మన బ్లడ్ గ్లూకోజ్లో వాల్యూస్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ డేటా మనం రీడర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం కంప్యూటర్లో చూడగలిగితే మనకి ఓవరాల్గా 2 వారాల్లో ఒక పేషెంట్ యొక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏ ప్యాటర్న్లో ఉన్నాయో మనకి తెలుస్తుంది అన్నమాట. సో దీని ద్వారా మనకి పేషెంట్ యొక్క మందుల్లో అడ్జస్ట్మెంట్ చేయటం జరుగుతుంది. ఎవరెవరికి షుగర్ కంట్రోల్ లేదో వాళ్ళకి మందుల యొక్క డోస్ పెంచటమో లేకపోతే ఇన్సులిన్ యాడ్ చేయటమో, ఒకవేళ లో షుగర్స్ ఎక్కువ అవుతూ ఉంటే ఇన్సులిన్ యొక్క డోస్ తగ్గించడం లేకపోతే మందుల యొక్క డోస్ తగ్గించడం చేయటం జరుగుతుంది. అధిక బరువు స్థూలకాయల్లో మధుమేహాన్ని అదుపులో ఉంచి కొత్త చికిత్సలేంటి? డయాబెటీస్ ట్రీట్మెంట్తో పాటు పేషెంట్ యొక్క బరువు అంటే వెయిట్ కూడా మనం తగ్గించుకోగలిగితే బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ చాలా ఈజీ అవుతుంది. సో బరువు తగ్గించడానికి ప్రధానంగా మనం మూడు పరిష్కారాలు ఉన్నాయండి. ఒకటి మన డైట్. మనం తీసుకున్న డైట్లో ఫ్యాట్ మరియు కార్బోహైడ్రేట్ యొక్క కంటెంట్ తగ్గించుకోగలిగితే తప్పకుండా మన బరువు తగ్గే అవకాశం ఉంది. వ్యాయామం ప్రతిరోజు తరచూ 30 నిమిషాల మాటు మనం ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయగలిగితే తప్పకుండా బరువు తగ్గి మీ షుగర్ అదుపులో పెట్టుకునే అవకాశం ఉంది. మూడవది అత్యంత ముఖ్యమైనది మెడికేషన్స్. నేను చెప్పినట్టు గత 10 సంవత్సరాల్లో చాలా కొత్త మందులు వచ్చినాయి డయాబెటీస్ ట్రీట్ చేయడానికి. వీటి ద్వారా మనం బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటి గురించి చెప్పుకోవాలనుకుంటే GLP-1 అగోనిస్ట్ మరియు SGLT2 ఇన్హిబిటర్స్.
ఈ GLP-1 అగోనిస్ ఒక 10 నుంచి 15% బరువు తగ్గించే అవకాశం ఉంది. వేరే SGLT2 ఇన్హిబిటర్స్ 4 లేదా 5 కిలోలు తగ్గే అవకాశం ఉంది. సో దీని ద్వారా మనం పేషెంట్ యొక్క బరువు పెరగకుండా అదేవిధంగా కొన్నిసార్లు తగ్గించే విధానం కూడా మనకి అవకాశం ఉంది. గర్భిణీల్లో మధుమేహాన్ని అదుపులో ఉంచే ఆధునిక పద్ధతులు ఏంటి? అంటే ఎవరెవరికి షుగరు ప్రెగ్నెన్సీలో నిర్ధారించబడిందో వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటే GDM ఉందని చెప్పుకుంటాం. జెస్టేషనల్ డయాబెటీస్లో బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ గ్లూకోజ్ కంట్రోల్ తప్పితే డయాబెటిక్ ఉమెన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి అబార్షన్ రిస్క్, ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతాయి. వీటితో పాటు ఎక్కువ బరువుతో శిశువు పుట్టే అవకాశాలు ఉంటాయి. సిసేరియన్ సెక్షన్ యొక్క రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ప్రెగ్నెన్సీలో చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాలి. దాని యొక్క టార్గెట్స్ కూడా చాలా డిఫరెంట్. అంటే ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 70 నుంచి 140 లోపల మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరెవరికి GDM నిర్ధారించబడిందో వాళ్ళకి తప్పకుండా ఇన్సులిన్ ఇవ్వాలి. టాబ్లెట్స్ మనం ఎక్కువగా వాడటం జరగదు. సో ఈ స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ తప్పకుండా తరచూ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ గ్లూకోమీటర్తో మానిటర్ చేసుకోమని మనం అడ్వైస్ ఇస్తాం. వృద్ధుల్లో మధుమేహాన్ని అదుపులో ఉంచే కొత్త చికిత్సలు ఏంటి? పెద్దవాళ్ళల్లో షుగర్ ఉన్నప్పుడు చాలా వాళ్ళ యొక్క ట్రీట్మెంట్లో చాలా మార్పులు ఉంటాయండి. ఎందుకంటే పెద్దవాళ్ళు లో షుగర్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు వీళ్ళలో చాలామంది కిడ్నీ సంబంధించే ప్రాబ్లం లేకపోతే గుండె సంబంధించే ప్రాబ్లంతో తరచూ బాధపడుతూ ఉంటారు. సో వీళ్ళలో గ్లూకోజ్ గ్లైసిమిక్ టార్గెట్స్ కూడా కొంచెం మార్పులు ఉంటాయి. వీళ్ళ HbA1c 7 నుంచి 8 మధ్యలో మనం పెట్టడం వల్ల వాళ్ళకి లో షుగర్ అయ్యే ప్రమాదం తక్కువ ఉంటుంది. సో ఒకవేళ ఈ పెద్దవాళ్ళు ఎవరైనా ఇన్సులిన్ వాడుతున్నారో వాళ్ళ యొక్క డోసెస్ కూడా మనం కొంచెం అగ్రెసివ్గా కాకుండా లెస్ అగ్రెసివ్ అప్రోచ్తో మనం వాళ్ళ యొక్క డయాబెటీస్ మేనేజ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు కొత్తగా వచ్చిన మందులు అంటే GLP-1 అగోనిస్ కానీ, SGLT2 ఇన్హిబిటర్స్ కానీ, DPP-4 ఇన్హిబిటర్స్ కానీ, వీటితో లో షుగర్ అయ్యే ప్రమాదం లేకపోవడం వల్ల వీరి మందులు ఎక్కువగా మనం పెద్దవాళ్ళు వృద్ధుల్లో ఉపయోగించే అవకాశం ఉంది. లో బ్లడ్ గ్లూకోజ్ చికిత్సకు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి? హైపోగ్లైసిమియా అంటే మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోవటం. ఎవరెవరు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 70 కన్నా తక్కువగా ఉందో వాళ్ళకి హైపోగ్లైసిమియా అని చెప్తాం. ప్రమాదకరమైన ఈవెంట్ అన్నమాట. లో గ్లూకోజ్ లెవెల్స్ మనం ట్రీట్ చేయకపోతే వెంటనే దాని యొక్క ప్రభావం బ్రెయిన్ మీద పడి కోమాలోకి లేకపోతే ఫిట్స్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అందువల్ల ఎవరెవరికి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ లో అవుతున్నాయో వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ముందుగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ లో అయిందో లేదో అనేది తెలుసుకోవటం వల్ల, సో ఎవరెవరికి ఇన్సులిన్ లేదా సల్ఫెనిలిరియా లాంటి మందులు వాడుతున్నారో వాళ్ళకి ఎప్పటైనా ఎక్కువ చెమటలు పట్టడం, ఆకలి ఎక్కువ వేయటం, గుండె దడగా ఉండటం అలాంటి యొక్క లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే మీరు అది లో షుగర్, లో బ్లడ్ గ్లూకోజ్ లేదా హైపోగ్లైసిమియా అని తెలుసుకోవాలి. సో దీనికి ముందుగా చేయాల్సింది ఏంటంటే వెంటనే గ్లూకోమీటర్తో షుగర్ టెస్ట్ చేసుకుని అది 70 కన్నా తక్కువగా ఉందో లేదో చూసుకోవటం అవసరం. ఒకవేళ అలా జరిగితే వెంటనే ఏదైనా తీపి పదార్థం కానీ అంటే హనీయో లేకపోతే పాలలో 3 స్పూన్లు షుగర్ యాడ్ చేసుకునో తీసుకుంటే వెంటనే మీ గ్లూకోజ్ లెవెల్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ చెక్ చేసుకుని 70 కన్నా ఎక్కువ ఉందో లేదో చూసుకోవటం అవసరం. రెండోసారి చూసుకున్నప్పుడు కూడా 70 కన్నా తక్కువ ఉంటే మళ్ళీ వెంటనే మీ తగిన చర్యలు తీసుకుని తీసుకుంటే మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. దీని తర్వాత వెంటనే మీ డాక్టర్ని సంప్రదించి మీ యొక్క మందుల యొక్క డోసెస్ కూడా చిన్న మార్పులు కూడా చేసుకోగలిగితే ఈ లో గ్లూకోజ్ ప్రాబ్లం అంటే హైపోగ్లైసిమియా మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంది. షుగర్ జబ్బు విషయంలో ఇవాళ మనం పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. చక్కటి మందులు, చికిత్సలెన్నో నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక షుగర్ జబ్బుతో తలెత్తే సమస్యల్ని సైతం నివారించడానికి వీలుగా సరికొత్త మందులు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి.